ప్రత్యామ్నాయ పంటలు పాలీహౌస్ సాగుతో అన్నదాతలు నష్టాల నుంచి బయటపడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో కొత్త పంటలు వేసి లాభాలు పొందుతున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల పాలీహౌస్ లో సాగు చేస్తున్న పూల మొక్కలపై స్పెషల్ స్టోరీ. పాలీహౌస్ తో రైతులు లాభాల బాట పడుతున్నారు. వీటికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండటంతో అన్నదాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటిలో ఓసీ బీసీలకు 75%, ఎస్సీ ఎస్టీలకు 95% రాయితీ ఇస్తోంది సర్కార్. దీంతో నల్లగొండ జిల్లాలో 12 మంది రైతులు 32 ఎకరాల్లో పాలీహౌస్ ను నిర్మించుకుని సాగు చేస్తున్నారు. ఈ పాలీహౌస్ లో రైతులు పూలు కూరగాయలు పండిస్తున్నారు. ఎక్కువగా చామంతి, జర్బరా, కార్నేషన్ పూలను సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. ఎక్కువ మంది రైతులు కార్నేషన్ పూల సాగు చేస్తున్నారు. ఎకరంలో ఈ మొక్కలను 100,000 వరకు నాటవచ్చు. ఒక్కో మొక్కకు 8 రూపాయలు ఖర్చవుతుంది. ఈ పూలను 7 ఏళ్ల వరకు సాగు చేస్తే ఎకరానికి 20 లక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నారు. కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా వస్తాయంటున్నారు. భూమిని పరీక్షించి పరీక్షలు తీసుకెళ్లి టెస్ట్ చేయించాలి, వాటర్ని టెస్ట్ చేయించాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఈ మొక్కలు పెట్టే ఈ బెడ్ విషయంలో కానీ ఆ ప్రిపరేషన్ అన్ని కొలతలు ప్రకారం అన్నీ చేయించి ప్లాంటేషన్ చేయించాలి. ఫీడింగ్ ఇవ్వాలి, అంటే ఫెర్టిలైజర్స్. మొక్క పెరిగి పెద్దదైన తర్వాత వచ్చిన తెగుళ్ళకి ఏ విధమైన పెస్టిసైడ్స్ ఇవ్వాలి, ఎంత క్వాంటిటీలు ఇవ్వాలి, ఆ మొత్తం కూడా ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం అంతా చేస్తేనే మనం దీని మీద ప్రొడక్షన్ తీయగలం. సీజన్ లేదంటే ఇంత కష్టపడి పండించిన ఫ్లవర్ను కూడా నో సేల్ అని చెప్పి పడేస్తారు. ఒక్కొక్కసారి సీజన్ ఉండి కూడా కొన్ని కొన్ని కలర్స్ లేవు కాబట్టి ఈ కలర్స్ వేస్ట్ అని పడేస్తారు. ఇదంతా ఏంటంటే మార్కెట్లో ఉన్న ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. రైతు ఇంత కష్టపడి దాన్ని ఇంత జాగ్రత్తగా ఫ్లవరింగ్ స్టేజ్ తీసుకొచ్చి ఆ ఫ్లవర్స్ కట్ చేసి మార్కెట్కి తీసుకెళ్ళిన మార్కెట్ని కనుక సరిగ్గా అనలైజ్ చేయలేకపోతే ఆ రైతు పరిస్థితి మాత్రం. పాలీహౌజ్లు రైతులకు చాలా ఉపయోగపడతాయంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఈ పాలీహౌజ్లను 200 అడుగుల నుంచి 3 ఎకరాల వరకు నిర్మించుకోవచ్చంటున్నారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోందంటున్నారు. పాలీహౌజ్ నిర్మాణానికి దాదాపు 33,76,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాంట్లో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మనకి 75% సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ కింద రైతు వాటాగా 8,44,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. 33,76,000లో 25,32,000 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది. దీనికి దాదాపు 32 కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో 6 ఎంపానెల్డ్ కంపెనీస్, మిగతా రిజిస్టర్డ్ కంపెనీస్ అంటాము. సో ఏ కంపెనీ అయినా సరే మనకు నచ్చిన కంపెనీ ద్వారా మనం ఈ రక్షిత గృహాలు లేదా పాలీహౌస్ నిర్మాణాన్ని చేపట్టుకోవచ్చు. పాలీహౌస్ సాగు చేయాలనుకునే రైతులు భూసార పరీక్షలు చేయించుకుని అప్లికేషన్ పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హార్టికల్చర్ అధికారుల సూచనలతో పంట సాగు చేసుకోవాలంటున్నారు.